ఓ క్లిప్ దొరికిందిరా పెట్ట బాగుందేమో చూడరా అవునవును సర్లే దాని గురించి తర్వాత పోలీసులు వస్తున్నారా ఏ ఇలరా ఏంటి సార్ ఇక్కడ ఫైసల్ ఎక్కడ ఉంటాడో తెలుసా ఏ ఫైసల్ సార్ మన కెమెరామెన్ ఫైసలా లేదా ఫోటో తీసిన కేసులో లోపలికి వెళ్ళాడే ఆ ఫైసలా అవును అతనే అదిగోండి సార్ ఆ కార్నర్ లోనే ఆ ఓకే సార్ మీరు ఇప్పుడు వాడే వెతుకుతున్నారా అవును వాడు ఇప్పుడు ఇంట్లో లేడు సార్ మరి ఎక్కడ ఉంటాడు వాడు జైల్ నుంచి వచ్చిన తర్వాత ఊరికే రాలే సార్ పక్క ఊర్లో ఉన్న రెయిన్బో లాడ్జ్ లో ఉంటున్నాడు నీకు ఫైసల్ ఎంత కాలంగా తెలుసు వాడు ఎలాంటి వాడు వాడు చాలా విచిత్రమైన వాడు సార్ నిజం చెప్పాలంటే చదువు సందులు ఉన్నోడే అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు వాడికి పెళ్ళైన మరుసటి రోజే వాడి పెళ్ళం వాడిని వదిలేసి వెళ్ళిపోయింది సార్ ఇది వాడి వివరం సార్ ఈ రోజు వరకు వాడు తిరిగి రాలేదు దానికి కారణమేంటో ఇంతవరకు తెలీదు ఏంటి సార్ మళ్ళీ ఏమన్నా చేశాడా నీకెందుకురా ఇక్కడ ఫైస్ల్ అనే ఒక అతను ఉంటున్నాడు కదా అయితే రైడ్ కాదు అన్నమాట ఏంటి రైడ్ చేయాలా అయ్యో వద్దు సార్ రూమ్ నంబర్ 109 కాదు సార్ 107 ఏంటి అలా తడబడుతున్నావు లోపల ఏమైనా జరుగుతోందా లేదు సార్ ఏం జరగట్లేదు నిజం అతను ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది ఇప్పుడే చెప్తాను సార్ ఈ వారం 11వ తారీఖు నుంచి ఏదైనా సమస్య సార్ నిన్న ఫుల్ డే అతను ఇక్కడే ఉన్నాడా నిజం చెప్పాలంటే వాడిని చూడగానే నాకు అనిపించింది నువ్వు సర్టిఫికెట్ ఏమీ ఇవ్వకర్లేదు నీకు తెలిసిన విషయం చెప్పు అది కాదు సార్ వాడు ఎప్పుడు రూమ్ లాక్ చేసుకుని లోపలే కూర్చుంటాడు తర్వాత నిన్న రాత్రి కాస్త లేట్గా వచ్చాడు సార్ టైం గుర్తుందా సరిగ్గా గుర్తులేదు సార్ నేను నిద్రపోయాను వాడు వచ్చింది మాత్రం తెలిసింది సార్ అతను రూమ్ నెంబర్ ఎంత అన్నావు 107 సార్ భోజనం చేయడానికి తప్ప నేను బయటికి పగటిపూట వెళ్ళడం లేదు సార్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంతవరకు నేను మా ఇంటికి కూడా వెళ్ళలేదు సార్ అంటే నువ్వు జరిగింది తెలుసుకుని సిగ్గుపడుతున్నావు అంతే కదా సరే అదుదులే నిన్న రాత్రి 7 గంటల నుంచి నువ్వు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళావు ఏం చేశావు అంతా క్లియర్గా చెప్పు నిన్న రాత్రి నేను ఒక సినిమాకి వెళ్ళాను సార్ ఏం సినిమా మా సినిమాకి వెళ్ళాను ఏ థియేటర్ కొత్తపేటలోని శ్రీదేవి థియేటర్ ఆ రోజు నిన్ను పోలీసులకు పట్టించిన అమ్మాయిని ఇంకెప్పుడైనా ఎక్కడైనా నువ్వు చూసావా లేదు నిజమా సార్ అసలు విషయం ఏంటో చెప్పండి సార్ అడుగుతున్నానుగా చెప్పు నేను చూడలేదు సార్ ఓ నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఉంది ఏది వయసులోగా మానస రోగం చెప్పే కంటే అతని ఒంట్లో ఏదో పెద్ద సమస్య ఉంది లైక్ పోన్ మేనియాలాగా ఒక వ్యాధి మనందరికీ కూడా ఇలాంటి ఉండడం సహజమే బట్ వెన్ ఇట్స్ బియాండ్ అవర్ మెంటల్ కంట్రోల్ అప్పుడిలాగా మనిషిలోని నేర ప్రవృత్తి బయటపడుతుంది అంతే మీకు తెలుసా ఈ మధ్య జరుగుతున్న క్రైమ్ లో ఇదే చాలా ముఖ్యమైనది ఫైసల్ మీద కంప్లైంట్ చేసిన అమ్మాయిని నిన్న రాత్రి ఎవరో అటాక్ చేశారు అతను ఇప్పుడు జైల్లో లేడు కదా అతని గురించి ఏమనుకుంటున్నారు ఓ దిస్ గై యు నో 2-3 సార్లు నేను అతనితో మాట్లాడాను అప్పుడు కూడా అతని మనసు ప్రశాంతంగా లేదు అందువల్ల నేను అతని గురించి నేను సరిగా ఊహించలేకపోతున్నాను అతను అదొక టైపు రామ్మా వెళదాం
జై సంజయ్ ఇప్పుడే బయలుదేరుతున్నా సారీ అంకుల్ వచ్చేదాల్లో కొంచెం లేట్ అయింది మీరు ఎప్పుడు వచ్చారు పొద్దునే వచ్చాను ఎందుకు ఇలా జరుగుంటుంది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావడం లేదు ఊరికి వెళ్లే ముందు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అలా అయితే నేను మీతో వస్తాను అంకుల్ మనం కలిసి నా కారులోనే వెళ్దాం రావడానికి నీకేమీ ఇబ్బంది లేదుగా ఇబ్బంది అయితే మేమే వెళ్తాం అరే ఏంటా నుదుటి మీద గాయం తలుపును గుద్దుకున్నాను అంకుల్ పెద్ద గాయం ఏం కాదు నన్ను మీరు నమ్మండి రెండు రోజులు రెండే రోజుల్లో ఏం జరిగిందనే విషయం అని నేను మీకు పూర్తిగా వివరించగలను నాకు సాధ్యమే అంతవరకు ఈ అమ్మాయి సేఫ్ అయిన ప్లేస్ లో ఉండాలి సార్ నేను నిన్న చెప్పిన ఆ సేల్స్ మ్యాన్ విషయం ఏమైంది నేను ఎంక్వైరీ చేశాను అతను ఐదు రోజుల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చాడు అయినా అతనే తన మీద అటాక్ చేశాడని మనం కరెక్ట్ గా చెప్పలేం అయినా అతని గురించి మీరు భయపడకండి అతను పోలీస్ సర్వేలెన్స్ లో ఉన్నాడు రితు మీ ప్రొఫెసర్ ఆ దేవరాజు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు అందిస్తాను మీరు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా వెళ్ళండి సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి కారణమైన వాళ్ళు ఎవరో కనిపెట్టండి సార్ అప్పుడు నేను మా అమ్మాయి కాస్త ప్రశాంతంగా ఉండగలను సార్ ఇట్స్ మై రిక్వెస్ట్ సార్ షూర్ నాకు అర్థమైంది అయితే మేము వెళ్తాం సార్ వెయిట్ ఈ సంజయ్ ఎంతకాలంగా మీకు తెలుసు ఓకే పర్వాలేదు మీరు బయలుదేరండి సంజయ్ వన్ మినిట్ మీరు వెళ్ళండి సంజయ్ నీ బ్లడ్ గ్రూప్ ఏమిటి నాది సార్ బి పాజిటివ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఉంది సార్ షో మీ సార్ మీకు ఇంకా నా మీద అనుమానం పోలేదా అనుమానం అంటే లేదు బట్ ఎంక్వైరీ చేయాలి కదా అంతే సరే సార్ మీరు నన్ను అనుమానించినా పర్వాలేదు కానీ త్వరగా ఈ కేసు పూర్తి అయ్యేలా చూడండి నేను ఉంటాను సార్ ఓకే డాక్టర్ దేవరాజ్ మిస్సింగ్ కేసు విషయంలో ఇంతవరకు సరైన ఒక్క లీడ్ పాయింట్ కూడా మనకు దొరకలేదు ఈ రోజుతో రెండు రోజులు అయిపోయింది ఆయన ఒక సీనియర్ డాక్టర్ కావడం వల్ల పైన నుంచి ప్రెషర్ ఉంటుంది ఎస్పీ నుంచి హెడ్ వరకు అందరూ ఏమైంది ఏమైందని అడుగుతారు అంతేకాకుండా ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఆ డాక్టర్ మిస్ అయిన రోజు రాత్రి అతను పంపించిన మెసేజ్ని బట్టి చూస్తుంటే ఈ రెండు ఇన్సిడెంట్స్కి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది బట్ సార్ రీతు ఇంట్లో ప్రవేశించింది డాక్టర్ అయ్యుంటే ఆ అమ్మాయి అడిగినట్టుగా దానికి ఒక కారణం ఉండాలి కదా సార్ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదని కదా ఆ అమ్మాయి చెప్పింది అంతేకాదు మనం తన కాల్ లిస్ట్ను కూడా చెక్ చేశాం అలాగే డాక్టర్ గురించి తన కొలీగ్స్ని తెలిసిన వాళ్ళని మనం విచారించాం కదా ఆయన భార్య బిడ్డలంటూ కుటుంబమే జీవితంగా బ్రతుకుతున్న వ్యక్తి అని చెప్పారు ఆయన ఎందుకు హత్యా ప్రయత్నం చేస్తారు సార్ ఇతను ఎవరో మీకు తెలుసా ఇతను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది ఆథర్ లీ అలన్ 1967లో 26 ఏళ్ల వయసున్న ఇతని భార్య క్యాన్సర్తో చనిపోయింది ఆమె మీద ఉన్న ప్రేమతో అతను మరో పెళ్లి చేసుకోలేదు భార్య జ్ఞాపకార్థం ఆమె లాంటి క్యాన్సర్ పేషెంట్స్ కోసం మొత్తం 12 రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్రారంభించారు 1979లో కోర్టు ఇతనికి మరణశిక్ష విధించింది ఎందుకో మీకు తెలుసా ఆ కాలంలో న్యూజెర్సీలో మిస్ అయిన 15 నుంచి 20 ఏళ్ల వయసున్న 12 మంది అమ్మాయిల్ని ఈ వ్యక్తి దారుణంగా రేప్ చేసి చంపేశాడట నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనకి బయట కనిపించే విధంగా ఒకరి స్వభావం ఉండదు అండ్ నెవర్ జడ్జ్ సమ్వన్ విత్ దర్ లుక్స్ సో ఇక్కడ మన కేసులో మనకిప్పుడు ముఖ్యంగా 3 ప్రైమరీ సస్పెక్ట్స్ ఉన్నారు ఒకరు రితు ప్రొఫెసర్ ఇప్పుడు మిస్ అయిన డాక్టర్ దేవరాజ్ రెండు ఆ రోజు ఆ షాప్లో గొడవకు కారణమై ఇప్పుడు బెయిల్లో వచ్చిన ఫైసల్ 3 రితు బాయ్ ఫ్రెండ్ అండ్ ఫియాన్సీ అయినటువంటి సంజయ్
ఈ ముగ్గురికి ఉన్నటువంటి ఓ కామన్ లింక్ రితు. సార్, ఫైజల్ ని దేవరాజ్ ని మనం అనుమానించవచ్చు, దానికి కావాల్సిన రీజన్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిన సంజయ్ అతను వాళ్ళని కిడ్నాప్ చేయడం, హత్య చేయాల్సిన అవసరం లేదు కదా సార్. తన అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కాబట్టి రేప్ చేయాల్సిన అవసరం లేదు సార్. దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు సార్. సార్, ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే తన మీద అటాక్ చేసిన వ్యక్తి కొంచెం లావుగా ఉన్నాడని చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఫైజల్ ని డాక్టర్ ని మనం సందేహించవచ్చు. ఇక సంజయ్ అయితే తను లావుగా ఉన్నాడు కదా సార్. అదే, అతను నుదురు మీద ఉన్న గాయం, రితు ఫోన్ చేసినప్పుడు ఫోన్ తీయలేదని మీరు అనుమానిస్తున్నారా? ఇలాంటి ఓ కేసుని డీల్ చేస్తున్నప్పుడు మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మనం సస్పెక్ట్ చేయాలి. మీరు కొత్త సినిమాలు ఏం చూడలేదా? కేసు ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులే విలన్లు అవుతున్నారు ఈ రోజుల్లో. సంజయ్ గురించి మీరు చెప్పిన ఒక్క విషయం నేను ఒప్పుకుంటాను. అతను త్వరలో రితుని పెళ్లి చేసుకోబోతున్నాడు. అతను ఇలా చేయాల్సిన అవసరం లేదు. అతను లావుగా కూడా లేదు, అది ఓకే. నేను అతన్ని అనుమానించడానికి గల ఒకే కారణం, అంతవరకు లేనటువంటి ఆ గాయం, దట్ వన్ ఆన్ హిస్ ఫోర్హెడ్ ఉన్నట్టుండి అది ఎలా వచ్చింది, అందుకు అతనిచ్చిన ఎక్స్ప్లెనేషన్, దాని గురించి ఎంత ఆలోచించినా ఐ కాంట్ డైజెస్ట్ దట్. అంతేకాదు, ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ మళ్ళీ మనం దాన్ని ఛార్జింగ్లో పెట్టినప్పుడు వెంటనే స్విచ్ ఆన్ చేస్తాం. అవునా? మీకేమనిపిస్తోంది? అది కరెక్టే సార్. అలా చెప్పడం కుదరదు సార్. నేను కూడా చాలాసార్లు మర్చిపోయాను సార్. అది నిజమే. ఈ ఒక్క విషయాన్ని బట్టి మనమేమీ చెప్పలేం. కారణం, విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఎప్పుడైనా సరే మరుపు ప్రమాదాలు జరగచ్చు. చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్. దీని వెనకున్నది ఎవరో కనిపెట్టడానికి మనకు ఇప్పుడు రెండే రెండు దారులున్నాయి. క్రైమ్ సీన్లో మనకు దొరికినటువంటి బ్లడ్ స్టెయిన్ గ్రూప్ మన సస్పెక్ట్స్లోని ఎవరి బ్లడ్తోనైనా మ్యాచ్ అయితే మనం వెతుకుతున్న క్రిమినల్ అతనే. అమీర్ సార్, వీరిలో సంజయ్ ఫైసల్ బ్లడ్ గ్రూప్ ఏమిటో నాకు తెలుసు. డాక్టర్ దేవరాజ్ బ్లడ్ గ్రూప్ ఏమిటో ఆయన ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలి. అండ్ మేక్ షూర్ యు నో ఇట్ విత్ ట్రస్ట్ వర్తీ సోర్స్. ఓకే సార్.